సివాభి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జెండా పండుగకు అంతా సిద్ధం. విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబైన గూడూరు. ఉత్సవానికి చేరుకుంటున్న ప్రజలు. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి భారీ బందోబస్త్. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన డిఎస్పీ భవానీ హర్షవర్ధన్. నూతన విద్యా చట్టం కార్పొరేట్ కు ఎంతో మేలు. డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన పీడిఎస్యు సదస్సులో పాల్గొని కేంద్రంపై విమర్శలు గుప్పించిన రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ. ఇసుకను విరివిగా సరఫరా చేసి కార్మికులకు పనులు కల్పించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు. దసరా ఉత్సవాలకు గూడూరు ముస్తాబైంది. దసరా ఉత్సవాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మైసూర్. ఆ తర్వాతి స్థానం గూడూరుకే దక్కుతుంది. గూడూరు పట్టణంలో జరిగే ఆంజనేయ స్వామి జెండాకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. విజయదశమికి 10 రోజుల ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గూడూరులో శనివారం రాత్రి ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. గూడూరు పట్టణం విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోతోంది. ప్రధాన వీధుల్లో ఆర్చీలు విద్యుత్ దీపాలతో కొలువు తీరాయి. ఇదంతా ఎందుకంటారా? శనివారం రాత్రి జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాల కోసం నిర్వాహకులు పట్టణాన్ని తీర్చిదిద్దారు. దసరా ఉత్సవాలకు ముందు వచ్చే మహాలయ అమావాస్య రోజు ఆంజనేయ స్వామి జెండాను పురవీధుల్లో ఊరేగించటం ఆనవాయితీగా వస్తోంది. మైసూరు తర్వాత గూడూరుకే అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం వెనుక ఉన్న కథను పరిశీలిస్తే 7 దశాబ్దాల క్రితం పట్టణంలో అంటువ్యాధులు ప్రబలడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓ వ్యక్తి ఆంజనేయ స్వామి జెండాను చేతపట్టుకొని గ్రామమంతా తిరగటంతో అన్ని సమస్యలు పోయాయని పెద్దలు చెబుతారు. అప్పటి నుండి ఏటా ఈ ఉత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు గూడూరు వాసులు నెల రోజుల ముందు నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు మొదలు పెడతారు. ఈ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తారు. ప్రధాన వీధుల్లో జెండాలను పోటాపోటీగా ఏర్పాటు చేసి ఊరేగిస్తారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు తరలివస్తారు. పట్నంలోని తూర్పు వీధి, కర్ణాల వీధి, అలఘనాథ స్వామి వీధి, కోనేటిమిట్ట, కుమ్మర వీధి, గమల్లపాలెం, ఐసీఎస్ రోడ్డు, సొసైటీ తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవానికి భారీగా మొత్తాన్ని ఖర్చు చేస్తారు. జెండాల ఊరేగింపులో విద్యుత్ దీపాలంకరణే కాకుండా కరతాళ, బేతాల నృత్యాలు, తెనాలి బ్యాండు, డీజే, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తారు. పట్టణం మొత్తం మీద 30కి పైగా ఆంజనేయ స్వామి జెండాలను అందంగా తీర్చిదిద్ది ఏర్పాటు చేస్తారు. ఉత్సవం రోజున వేలాది మంది ప్రజలు జెండాలతో తిరుగుతారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేస్తారు. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం తర్వాత దసరా ఉత్సవాలు మొదలవుతాయి. అమ్మవారి ఆలయాల్లో కలశాలను ఏర్పాటు చేస్తారు. అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా.
గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా జెండా మహోత్సవం సందర్భంగా మా వీధిలో జెండా ఉత్సవం చాలా ప్రత్యేకంగా చేస్తారు. దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చి పాత రోజుల్లో కలరా వ్యాధి, ప్లేగు వ్యాధి, రకరకాల వ్యాధులతో వచ్చి ప్రజలు చనిపోతూ ఉండేరు. అందువల్ల ఆంజనేయ స్వామి ఏంటంటే దేనికైనా కూడా భయానికి కానీ దేనికైనా ఆయన ముఖ్యమైనవాడు కాబట్టి ఆంజనేయ స్వామి జెండాని నెలకొల్పి ఊరు వాడలు అన్నీ తిప్పుతూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి జెండా మహోత్సవం అనేది స్టార్ట్ చేశారు మా పూర్వీకులు. పాత రోజుల్లో 71 అయింది ఇప్పటికి జెండా, ఇది 71వ సంవత్సరం. పాత రోజుల్లో పులివేషాలు, కీలుగుర్రాలు, మేళతాళాలు, కర్రసామం, కత్తి సామలు రకరకాలు ఉండేటివి పూర్వం ఇవన్నీ యంత్రిస్తూ వస్తున్నాయి. సుమారు 50 వీధులకు పైగా జెండాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక్కడ మెయిన్ వచ్చి తూర్పు వీధి, కర్ణాల వీధి, కోనేటి మిట్ట, గవలపాలెం ఇవన్నీ బాగా చేస్తారు. మహాలయ అమావాస్య పురస్కరించుకొని గూడూరులో ఆనవాయితీగా వస్తున్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం తూర్పు వీధిలో 51వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయడం మన పూర్వీకులు ఈ గ్రామంగా ఉన్నప్పుడు ఈ ఊరిలో అంటువ్యాధులు, రకరకాల వ్యాధులతో బాధపడుతూ వర్షాలు ఇలాగ లేకపోయేసరికి వాళ్ళు ఒక ఆంజనేయ స్వామి పూజించుకుంటాం అనేసి నిర్ణయించుకొని ఆంజనేయ స్వామి జెండా ప్రారంభించారు. అప్పుడు ఆ కాలంలో సకాలంలో వర్షాలు పడి ప్రజలందరూ సుభిక్షంగా ఎలాంటి వ్యాధులు లేకుండా అందరూ సంతోషంగా ఉండేరు. అదే ఆనవాయితీగా ఇప్పుడు కొనసాగిస్తున్నాము. ఈ ముఖ్యంగా ఈ దసరా జెండా ఉత్సవం దేశంలో ఎక్కడ జరగదు, మైసూరు అంటారు కానీ మైసూరులో కూడా దసరా జరుగుతుంది. కానీ జెండా ఉత్సవం అనేది మహాల అమావాస్య రోజు ఇండియాలో కేవలం గూడూరులోనే జరుగుతుంది. అది చాలా ఫేమస్గా ఉంటుంది. ఈ జెండాకి ఉత్సవంతో పాటు మేము మార్టీర్ డ్యాన్సు, సోలో డూ ప్రాక్టీస్, కళా సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్ళు మెరుపెట్టుకోవాలంటే మన శ్రీ లైటింగ్, విజయవాడ లైటింగు. మేము ఈ జెండా కార్యక్రమం, ఇది మాకు 71వ వార్షికోత్సవం. మా పెద్దలు ఇంతకుముందు 35 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ తర్వాత మేము చేపట్టిన తర్వాత ఒక 36 సంవత్సరం అయింది. మొత్తం ఈ అన్నీ కలిపి ఈ సంవత్సరంతో కూడా 71వ వార్షికోత్సవం శ్రీ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం. ఈ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవం ఒక మహాలయ అమావాస్య నాటి జరుగుతుంది. ప్రతి నెల అమావాస్య వస్తుంది. సంవత్సరానికి ఒక సంవత్సరం ఒక రోజు మాత్రం మహాలయ అమావాస్య వస్తుంది. ఈ మహాలయ అమావాస్య నాడు మేము ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం చాలా గ్రాండ్గా జరుపుకుంటాము. ఈ జెండా ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమంటే మన ఇంతకుముందు రాముల వారికి, రావణాసురుడికి వాళ్ళకి యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు మూర్చెళ్తాడు. లక్ష్మణుడు మూర్చపోయిన తర్వాత రాముడికి దిక్కుతోచిన పరిస్థితి అవుతుంది. ఆమెన ఒక వేద ఋషి వచ్చి ఆయనకు ఒక సలహా ఇస్తాడు. మన తమ్ముల వారిని మూర్చ నుంచి బయట తీసుకురావాలంటే లక్ష్మణ కుమారుణ్ణి ఒకటే మార్గం ఉంది, సంజీవి మొక్కను తీసుకొచ్చి ఆయనకి మర్దన చేసిన తర్వాత ఆయన తిరిగి స్పృహలోకి వస్తాడు అని చెప్పడం జరుగుతుంది. అటు తర్వాత ఆంజనేయ స్వామిని పిలిపించి దీనికి ఈ ఆంజనేయ స్వామి ఒకటే కారకుడు, ఇంకా ఎవరు ఈ కార్యక్రమాన్ని ఛేదించలేరు. అందుకని ఆంజనేయ స్వామిని పిలిపించి సప్త సముద్రాలు దాటి సంజీవి మొక్కను తీసుకురమ్మని చెప్తారు. అది ఆంజనేయ స్వామి సప్త సముద్రాలు దాటి సంజీవ పర్వతం కోసం పోయేతలకే అక్కడ చీకటి పడుతుంది. ఎందుకంటే తెల్లవారి లోపల సంజీవి మొక్కను తీసుకొచ్చి లక్ష్మణ కుమారుడికి మర్దనం చేస్తే ఆయన తిరిగి మళ్ళా స్పృహలోకి వస్తాడు. కాబట్టి అక్కడికి పోయిన తర్వాత చీకటి పడిన తర్వాత ఆంజనేయ స్వామికి ఏం అర్థం కాకుండా సంజీవి మొక్కని కనిపెట్టలేక ఏకంగా కొండనే పగలించుకొని వచ్చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత మహర్షి ఆ సంజీవ మొత్తం గుర్తించి తీసుకొచ్చారు లక్ష్మణ కుమారుడికి.
మర్దం చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అదే కాకుండా దేవి నవరాత్రులకు ముందు ఈ మహాలయ అమావాస్య నాడు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించిన తర్వాత ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా సర్వనాశనం అయిపోతాయి. మరుసటి రోజు నుంచి కలిసి స్థాపన చేస్తారు. ఈ కలిసి స్థాపన 9 రోజులు నవరాత్రులు ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఆంజనేయ స్వామి కార్యక్రమానికి ఈ ఉత్సవానికి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర ఊర్ల నుంచి పల్లెటూరు నుంచి అక్కడి నుంచి మొత్తం ఈరోజు ఇక్కడ ఈ జరిగే కార్యక్రమానికి చుట్టుపక్కల పల్లె పల్లెల నుంచి మొత్తం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి మమ్మల్ని ఆనందింపజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఒక నెల ముందు నుంచే బయట ఉన్నవాళ్ళు సెలవులు పెట్టుకోవటం అన్నీ చేసుకొని ఈ కార్యక్రమానికి 1-2 రోజులు ముందు వచ్చి ఇక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకించి మాకు దిగ్విజయంగా జయప్రదం చేసి బయలుదేరుతాడు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా అరుదు. సౌత్ ఇండియాలోనే జెండా అంటే ఏందో జెండా అనుకుంటారు, అది జెండా కాదు, ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని జెండా మాదిరి చిత్రీకరించి ఒక ట్రాక్టర్ మీద పెట్టి ఊరు వీధి వీధిలో ఊరేగించి బ్రహ్మాండమైన గుంటూరు నుంచి బ్యాండ్ మేళాలు, తప్పెట్లు, తాళాలు, ఈటీవీ, మాటీవీ, డూప్ డ్యాన్సర్సు, లైటింగు, ఒంగోలు నుంచి ఒక్కొక్క వీధిలో వాళ్ళు ఒక్కొక్క ప్రత్యేకత చాటుకొని ఈ కార్యక్రమానికి ఈ రేపు జరగబోయే ఈ జెండా ఉత్సవ కార్యక్రమానికి పట్టణం మొత్తం మీద కలిసి 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుకి ఇక్కడ ఉండే పట్టణంలోనైతేవి, ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళైతేవి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని గూడూరు పట్టణంలో ప్రతి వీధిలో చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఇదండి ఈ మహాలయ అమావాస్య ఈ జెండా యొక్క ప్రత్యేకత. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు చొరవ తీసుకోవాలని డీఎస్పీ భవానీ హర్షవర్ధన్ సూచించారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో జెండా నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ భవానీ హర్షవర్ధన్ శుక్రవారం జెండా నిర్వాహకులతో మీడియా సమావేశం నిర్వహించారు. జెండా ఉత్సవం సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. బాధ్యత నిర్వాహకులదేనని పేర్కొన్నారు. సమావేశం అనంతరం డీఎస్పీ భవానీ హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి 4 సీఏలు, 20 ఎస్సేలు, 150 కానిస్టేబుళ్లు విధుల్లో ఉంటారన్నారు. పాతకక్షల నేపథ్యంలో ఎక్కడైనా వివాదాలు జరిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. నిర్వాహకులు ముందుగా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు. శనివారం జరిగే జెండా వర్క్ సందర్భంగా 180 నుంచి 200 వరకు పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఈ ప్రాసెషన్స్లో ఏ విగ్రహాలకి దానికి సంబంధించి మేము అలోకేట్ చేస్తాము. ఆ రూట్ ప్లాన్ కూడా వాళ్ళకి ఇస్తాము. దాని టైమింగ్స్ అలోకేట్ చేస్తాము. ఈ సెట్ మా దగ్గర సెట్లు ఉంటాయి కాబట్టి సెట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒకటి తర్వాత సీరియల్ ఆర్డర్లో నెక్స్ట్ది కదిలించమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఒక ఆర్డర్గా ఒక పద్ధతిగా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేస్తాము. అదేవిధంగా మీడియా ద్వారా ఈ ఆర్గనైజర్స్కి ప్రజలకు ఉద్దేశించి చెప్పేది ఏమంటే ఈ ఫెస్టివ్ మూడ్ ఎంజాయ్ చేయండి, కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్, రంగన స్ట్రీట్లో కొట్లాడుకోవడము, పాత ఏమైనా కక్షలు పెట్టుకొని ఈ సందర్భంగా దీన్ని ఉపయోగించుకొని అవాంఛనీయ సంఘటనతో పార్టిసిపేట్ చేయకుండా ఒక లా అబైడింగ్ సిటిజన్స్ లాగా ప్రవర్తించాలని మా కోఆపరేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో పట్న సీఏ దశరథ రామయ్య, ఎస్ఐలు సైదులు, బ్రహ్మనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. ఓటర్ జాబితాలో చేర్పులు మార్పులు చేసుకోవచ్చని ఆర్డీఓ సరోజిని పేర్కొన్నారు. ఓజిల్లోని మండల రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఓజిల్లోని రెవెన్యూ కార్యాలయాన్ని శుక్రవారం ఆర్డీఓ సరోజిని సందర్శించారు. అక్కడి అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆర్డీఓ సరోజిని మీడియాతో మాట్లాడుతూ, ఉగాది రోజున పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా భూములు సేకరించామని తెలిపారు. ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగుతోందని, 18 నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆమె వివరించారు. వీళ్ళు ఎవరైనా కూడా చేసుకోవాలి అని అంటే వాళ్ళు స్వయంగా తెలియకపోతే 1950 అనేటువంటి నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ అక్కడ కూడా చేయొచ్చు. ఈ అవకాశాన్ని మాత్రం అందరూ వినియోగించుకోవాలి. అంటే ఇప్పుడు ఒకేసారి మాసివ్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ హౌస్ వైఫ్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మల్టిపుల్ యాక్టివిటీస్ ఒకే టైంలో కావడం మేడం. లాస్ట్ టైం 6 కట్టున్నారు కదా మేడం, లాస్ట్ ఎలక్షన్ బిఫోర్ 6 గవర్నమెంట్ రిలీజ్ చేసింది సాధారణ మేడం. వాళ్ళు కట్టిన ఉంటారు కానీ వాటి మీద ఇప్పటివరకు మన మండలం చాలా తక్కువ జరిగినట్టున్నాయి.
ఆర్వోలు అయితే కట్టారు, చలాన పబ్లిక్ అయితే పాపం చలాన కట్టారు, ఇమీజియాలకు అమౌంట్ పే చేశారు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, కానీ అవి యాక్టివేషన్ మన వాళ్ళు యాక్టివేషన్ చేసినట్టు ఏమో మట్టి రికార్డు ఉంటాయి మూల పడుకున్నట్టు. సాదాబాయి నామ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయిస్తామని అంటే అక్కడ మనం మళ్ళీ గ్రౌండ్ రియాలిటీ వెరిఫై చేసుకోవాలి, వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ జనైనా కాదా వెరిఫై చేసుకోవాలి, మరలా ఎవరైతే అమ్మారని చెప్పున్నారో వాళ్ళు బతుకు ఉంటే వాళ్ళు కానీ లేదా వాళ్ళ మరణానంతరం కనుక వాళ్ళ వాళ్ళ లీగల్ ఎక్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. లేదు మేము అమ్మలేదు, ఇది ఫ్యాబ్రికేట్ అంటే మేము చేయడానికి లేదు, వాళ్ళు కన్సెంట్ ఇవ్వాలి. ఇవన్నీ చేసి ఎలిజిబుల్ కనుక అయితే రైతున్నాడు కట్టారు, దానికి చిన్న స్మాల్ ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్స్కే ఉంది ఎలిజిబిలిటీ, అందరికీ కామన్ లేదు. అప్లై చేసేటప్పుడు కామన్గా అందరూ అప్లై చేస్తారు, ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మాత్రమే ఎలిజిబిలిటీ. ఎలక్షన్ బిఫోర్ కొంతవరకు జరిగింది మేడం ప్రాసెస్, అప్పుడు ఎలక్షన్ రావడంతో అన్ని కట్టగట్టి పైన పెట్టేశారు, ట్రాన్స్ఫర్ జరగడం, బీఆర్ఓ ట్రాన్స్ఫర్ జరగడం ఎక్కువ మేజర్ మేడం. మనం ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కార్యక్రమం ఇప్పుడు అందరికీ ఇళ్ళు, నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్ళ కార్యక్రమం కోసం డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరుపుతాము. ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరిపిన వాటిల్లో మరలా మేము సిస్టమ్ వెరిఫికేషన్ ఎవరైతే అర్హులు అని తేల్చారో ఈ అర్హులు అని తేల్చిన వాళ్ళని ఆర్టీజీఎస్ పోర్టల్లో ఆర్టీజీఎస్ సిస్టమ్ వెరిఫికేషన్లో వీళ్ళు ఇనెలిజిబుల్ అని వస్తుంది. ఆ రావడానికి కారణం ఏంటంటే గతంలో వీళ్ళకి ఇంటి. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఇసుకను విరివిగా సరఫరా చేయాలని, తక్కువ ధరకు విక్రయించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గూడూరులో కార్మికులు నాయకులు కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ అందరూ కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ ఏవో శ్రీనివాసులకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు జోగి శివకుమార్ మాట్లాడుతూ, నూతన ఇసుక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని, అప్పటి నుండి ఇసుక సరఫరా నిలిచిపోయిందన్నారు. ఇసుక ధర కూడా అమాంతంగా పెరగడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని, కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు. గత 3 నెలలుగా పనులు లేక కార్మికులు అవస్థలు పడుతున్నారని, వారికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని ఆయన కోరారు. సోదరి సోదరులారా, ఈరోజు రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా కూడా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక లేక నానా ఇబ్బందులకు గురవుతున్నాం. గత ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఈ ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా మీకు ఇసుక తరలిస్తాం, మీ ఇంటికే ఇసుక ఇస్తామని చెప్పి పదే పదే వాగ్దానం చేసింది. ఈ వాగ్దానంలో భాగంగా గతంలో ఏంటంటే కాస్తో కోస్తో గూడూరు టౌన్కి ఒక ట్రిప్ ఇసుక రావాలంటే 2500 నుంచి 2200 తోలేవారు. ఇప్పుడు వీళ్ళు కండిషన్లు పెట్టి 3 నెలల పాటు ఇసుక రానికుంటా ఎక్కడ రీచ్లో అక్కడ బ్యాన్ చేసి మేము ఆన్లైన్లో కొట్టుకోండి, మేమేం ఇసుక తోలుతామని చెప్పి కండిషన్లు పెట్టారు. ఈ 3-4 నెలల లోపల కార్మికులు అల్లాడిపోయినారు, కూలీలు లేక నానా విధాలు పడి ఈ విధంగా రోడ్లు పడి కూడా తిరగడం జరిగింది. అదే ఇప్పుడు కూడా ఇసుక అంతమంది కొన్ని రేట్లు ఇచ్చారు, ఆ రేట్లు చూస్తే కొండెక్కుతున్నాయి. ఆ రేట్ల ప్రకారం ఇంటి యజమానులు ఇల్లు కట్టించుకోలేరు, కానీ ఇల్లు కట్టించుకోలేకపోతే మా కార్మికులు కూడా వీధిని పడక తప్పదు. అదే కాస్త తగ్గిస్తుంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది రైతులు కానీ కౌలు రైతులు కూడా ఈ యొక్క మన గూడూరు మండలం కూడా కరువు మండలంగా కేటాయించింది, వర్షాలు లేక నానా ఇబ్బందులకు గురవి అయ్యి రైతులు కానీ కౌలు రైతులు కూడా ఒక బేల్దారి కూలీగా బేల్దారి వేస్తారు. ఎంతమాత్రం నిజమండి, ఈరోజు ఇక్కడ వాళ్ళ కండిషన్ల ఇసుక తోలుకోవాలంటే కనీసం 4,000 రూపాయలు గూడూరుకి రావాలా. ఈ 4,000 రూపాయలు ఇసుకే పెడితే ఇల్లు కట్టించుకున్న సాధారణ సభ్యుడు ఏ విధంగా కట్టించుకుంటారు, మా కూలీలు ఏ విధంగా మా కార్మికులు కూలీలు ఇవ్వగలుగుతుంది. అదొక భాగం అయితే ఒకళ్ళు కాస్తో ఇస్తూ ఉండేదని ఇల్లు కట్టించుకోవాలంటే 33 కండిషన్లు పెట్టున్నాడు. ఇల్లు అఫ్రూల్ కావాలా, మళ్ళీ వచ్చే నక్కల్లో పెట్టాలా, 8 అవే సాధ్యమా? ఊరికే వచ్చే ఇసుకే ఈ విధంగా కండిషన్ ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడుతుంది. మీరు ఇసుక పెంచినంత మాత్రమే కాదు, మా మేము ప్రాణాలకైనా సిద్ధం చేస్తాం, కానీ ఈరోజు పెంచిన టన్నుకు 150 రూపాయలు అన్నారు, ఆ 150 రూపాయలు పూర్తిగా తగ్గించాలి. భవన నిర్మాణ కార్మికులు ఈరోజు పరిస్థితి ఎట్టుందంటే మన చుట్టుపక్కల వర్షాలు కొరవక అన్నాలు టిఫిన్ ఎత్తుకొని అల్లో రామచంద్ర అని ఇల్లు సెంట్రల్ కార్డు వచ్చి అలాడిపోతున్నారు. ఇసుక కావాలంటే ఆన్లైన్ అన్నారు, ఆన్లైన్ 6 గంటల 12 గంటలు మరి లేదు. అదేంటి ఓర్మట్టే గూడుకు 5-6 ట్రాక్టర్ కూడా ఇసుక రావడం లేదు, రోజుకి 10 ట్రాక్టర్ కూడా ఇసుక రావడం లే. ఈ రావాలంటే వీళ్ళంతా ఏం చేయాలా, ఎట్ట బతకాల? ఆన్లైన్ అంటే అయిపోయింది అంటారంట. అదేనంటే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అల్లాడిపోతున్నారు కనుక ఇసుక ధరను అక్కడి నుంచి ఇంతకుముందు 2,500 మాకు చదువుతున్నారు, ఇప్పుడు 4,000 అంట, కొనుగోలే 12,000 చౌరుకునే ఇసుకేందయ్యా, తెల్ల బంగారు మాదిరిగా పడుతున్నట్టున్నారు. దీన్ని
ధనవంతులు బలవంతులు కట్టుకోగలరే కానీ డబ్బుని తన పెట్టి పేదోడు పారి కూడా లిటిల్ బాత్రూమ్లో కట్టుకోవాలంటే ఇసుకంత ధర పెట్టి ఆడ కట్టుకోగలడు. ఈ రాష్ట్రంలో 34 లక్షల మంది మన బెల్లారి కార్మికులు ఉంటే కనీసం 20 లక్షల మంది పని లేక అల్లాడిపోతున్నాడు. ఇది గవర్నమెంట్కి పట్టదా? ఒక్క తూరి ఓటేయండి, నేను చూసి చూపించమని చెప్తున్నాడు. ఇదే నా చూపించిన జగన్ మనకు. ఈరోజు ఈ కార్మికులు లేకపోతే ఈ బిల్డింగ్ కట్టగలరా? ఈ కార్మికులు ఫస్ట్ పోతే మీకు సంతోషమా? ఈ కార్మికులు లేకపోతే మీకు ఎంత ఆదాయం వస్తుంది? కమ్మీ మీద, సీమీ మీద, పెయిన్ మీద, అన్ని రకాల మీద ఆదాయం రావాలంటే ఈ కార్మికులు ఉండాలి. మరి ఈ కార్మికుడే వెళ్ళిపోతే మీరు ఇంకా ఏం చేస్తారు ఈ రాష్ట్రాన్ని? నాకు అర్థం కావట్లేదు. జగన్ వచ్చి ఏదో చేస్తారనుకుంటే ఇదే నా చేసి. ఈ కార్యక్రమ నాయకులు పుట్ట శంకరయ్య, శ్రీనివాసులు, జిల్లా నిభాష కేశవులు తదితరులు పాల్గొన్నారు. నూతన విద్యా చట్టం కార్పొరేట్ను ప్రోత్సహించే విధంగా ఉందని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నూతన విద్యా చట్టంపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో పీడీఎస్యు ఆధ్వర్యంలో నూతన విద్యా చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా చట్టాన్ని తెచ్చిందన్నారు. ఇది పేదలకు అనువుగా లేదని పేర్కొన్నారు. కార్పొరేట్ను ప్రోత్సహించే విధంగా ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఒకే భాష అంటూ హిందీని ప్రవేశపెడతారేమోనని ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని 2019 ముందుకు తీసుకొస్తా ఉంది. ఇది 484 పేజీలు ఉంది. వాస్తవంగా ఈ విద్యా విధానంలో ప్రైవేటీకరణ మరింత ప్రోత్సహించేలాగా, ఉన్న విద్యా విధానాన్ని మరింత కార్పొరేటీకరణ చేసేలాగా విధానాలు ఉన్నాయి తప్ప ఒక కామన్ విద్యా విధానాన్ని తీసుకురావాలనేటువంటిది కానీ, పాఠశాల విద్యను మరింత అభివృద్ధి చేయాలనేది కానీ, 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 72% అక్షరాస్యత ఉంటే 100% పెంచడానికి ఏం చేయాలి అనేటువంటిది పూర్వపరాల భౌతిక పరిస్థితుల్ని అధ్యయనం చేయకుండా ప్రైవేటీకరణ ప్రోత్సహించేలాగా ఉంది. ఇది సరైనది కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. మరొకవైపు ఇంటర్మీడియట్ విద్య ఉందో అది పూర్తిగా ధ్వంసం అవుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఎంసీఏ కానీ ఎన్సీఆర్టీ కానీ ఈ సంస్థలన్నింటిని కూడా ఒకే కేంద్రంగా నిర్వహించడానికి, కరికులం కూడా ఒకే కేంద్రంగా నిర్వహించడానికి తీసుకొస్తూ ఉంది. అట్లా తీసుకురావడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి సంస్కృతి, భాషా సంస్కృతులు ఇవన్నీ కూడా విద్యార్థుల్ని ధ్వంసం చేసేలాగా ఉన్నాయి. ఈ బోర్డులో ఉండేటువంటి సభ్యులు కూడా ఒకే రాష్ట్రానికి, ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళైతే మిగిలిన రాష్ట్రాల్లో ఉండేటువంటి భాషా సంస్కృతిని ఎట్లా సిలబస్లో తీసుకురాగలుగుతారు? అందుకనే ప్రజాస్వామిక, లౌకిక ప్రజాస్వామిక విలువలు కలిగినటువంటి విద్యా విధానాన్ని, శాస్త్రీయ విద్యా విధానాన్ని కొనసాగించాలనేటువంటి లక్ష్యంతో ఈ ముసాయిదాని పీడిఎస్యు వ్యతిరేకిస్తూ ఉంది. ఈ ముసాయిదా పట్ల ప్రజాస్వామికవాదులు, ప్రజాతంత్రవాదులు, మేధావులందరూ కూడా ఈ నూతన విద్యా విధానం తీసుకొస్తున్నటువంటి ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణని వ్యతిరేకించాలని చెప్పేసి అని ఈరోజు డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఇప్పుడున్నటువంటి నూతన విద్యా విధానపైన సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొత్తం విద్య కూడా కార్పొరేట్ సందం సందలో నడుస్తూ ఉంది. అందుకోసం ఈరోజు ప్రభుత్వ విద్య అనేది రాను తగ్గిపోతూ ఉంది. అందుకోసం అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు, గవర్నమెంట్లు మారినా సరే ఏమి విద్యా విధానాలను మార్చడానికి పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే ఈరోజు అన్ని రకాలైనటువంటి సబ్జెక్టుల్లో కూడా ఈరోజు అమిత్ షా కూడా నేను హిందీ కావాలి, ఈ దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడని చెప్పి ఈ నెల 14 తేదీన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన విద్యా విధానం పేరుతో మొత్తం కూడా హిందీ మాట్లాడాలి, ఈ దేశంలో ఉండాలి, ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే అని చెప్పి ఈరోజు చెప్తా ఉంది. ఇదన్నింటి కూడా మొత్తం తెలుగు ప్రజల పైన అనేక రకాలైనటువంటి నిందలు వేస్తూ ఈరోజు రాష్ట్రాలని, దేశంలో మొత్తం కూడా విద్యా కాషాయకరణ పేరుతో అనేక రకాలైన సమస్యలను సృష్టిస్తుంది. అందువల్ల మేము పీడిఎస్యుగా విద్యార్థులు మొత్తం కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే ఈరోజు ఏ మతం తెలుసు, ఏ కులం తెలుసు, ఏ
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పద్మక్క, జిల్లా అధ్యక్షుడు సునీల్, నాయకులు అంజన్న, శివశంకర్, కళాశాల ప్రిన్సిపాల్ భారత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎం కప్ పోటీలకు గురుకులం విద్యార్థులు ఎంపిక కావటం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ చంద్రకళాదేవి అన్నారు. చిలకూరులోని గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె విద్యార్థులను అభినందించారు. చిలకూరులోని గురుకుల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రకళాదేవి, ఉపాధ్యాయులు తదితరులు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చంద్రకళాదేవి మాట్లాడుతూ, నెల్లూరులో జరిగిన సీఎం కప్ పోటీల్లో గురుకులానికి చెందిన 50 మంది విద్యార్థులు ఎంపిక కావటం ఆనందంగా ఉందన్నారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఆమె వివరించారు. ఏపీ బాలయ గురుకులం చిలకూరు పాఠశాల నుంచి విద్యార్థులు అనేక పోటీలలో పాల్గొని SGF సీఎం కప్కి, మరి నెల్లూరులో సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగినటువంటి పోటీలలో పాల్గొని స్టేట్కి సెలెక్ట్ అయిన సందర్భంగా విద్యార్థులను మరియు వారికి తర్ఫీదునిచ్చిన జానకి రామయ్య గారిని, పీడీ గారిని, రమణయ్య గారు పీటీ గారిని అభినందిస్తున్నాను. మా విద్యార్థులు చక్కటి ప్రతిభను చూపి నేషనల్ కూడా సెలెక్ట్ కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఇబ్రహీం, పీడీ జానకి రామయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో విద్యార్థులు ఎంపిక కావటం అభినందనీయమని ప్రధానోపాధ్యాయుని పార్వతమ్మ తెలిపారు. సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె విద్యార్థులను అభినందించారు. సైదాపురంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయుని పార్వతమ్మ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా పార్వతమ్మ మాట్లాడుతూ, సీఎం కప్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కూడా పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని ఆమె విద్యార్థులకు సూచించారు. 7వ తేదీలో నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో స్కూల్ గేమ్స్ నిర్వహించారు. ఈ స్కూల్ గేమ్స్లో మా పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు టెనికాయిట్ U17 బాలికల్లో B1 బెస్ట్ ప్లేస్మెంట్ తీసుకోవడం, అలాగే ఈ 1 పశ్చిమ గోదావరి జిల్లాలో నెక్స్ట్ ఫైనల్స్ ఆడడానికి ఎంపిక కాబడినందుకు మా పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరి తరఫున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. అలాగే త్రోబాల్కి U14లో B విఘ్నేశ్వరి 9వ తరగతి, M వెంకటకృష్ణమ్మ 9వ తరగతి విద్యార్థులు ఎన్నిక కాబడ్డారు. వీరు అనంతపురంలో రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధపడుతూ ఉన్నారు. అలాగే U17లో B వేద 10వ తరగతి, M వేద 10వ తరగతి విద్యార్థిని గుంటూరు జిల్లాకు సంబంధించిన ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం కాబోతుంది. కనుక మా విద్యార్థిని, విద్యార్థులందరూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎన్నిక కాబడి మన సైదాపురం పాఠశాలకు, మన గ్రామస్తులందరికీ పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలరని, వారి తల్లిదండ్రుల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే స్థాయిని కలిగి ఉండాలని తెలియజేస్తూ మీ ద్వారా అభినందనలు. ఈ కార్యక్రమంలో పీడీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 18వ తేదీన గంధమహోత్సవం వైభవంగా జరుగుతుందని దర్గా కమిటీ ప్రతినిధి మగ్దుం మొహద్దీన్ తెలిపారు. గూడూరులోని హజరత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా దర్గా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంధమహోత్సవానికి ముందు చందన సేవ ఈ నెల 30వ తేదీన నిషాన్ జరుగుతుందని, భక్తులు విరివిగా తరలిరావాలని వివరించారు. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు సందాని భాషా, షాకీర్, కరీముల్లా, జమీర్, గౌస్ భాషా, షఫీ, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు ముస్లిం వెల్ఫేర్ కమిటీ, దర్గా కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. గూడూరు పట్టణంలో వెలిసి ఉన్నటువంటి మహిమాన్వితులు హజ్రత్ సయ్యద్ జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధమహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల ముందుగా 30వ తేదీ అనగా సోమవారం రోజు నిషాన్ కార్యక్రమం జరుగుతుంది. 6 గంటల నుంచి 8 గంటల లోపు ఈ నిషాన్ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 16వ తేదీ అక్టోబర్ 16న చందన సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అలాగే 18వ తేదీ శుక్రవారం రోజు గంధమహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల నడుమ దర్గా కమిటీ యొక్క పర్యవేక్షణలో
మత గురువులకు ప్రత్యేక ప్రార్థనలతో జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ పై కార్యక్రమాలలో పాల్గొని హజరత్ ఒక కృపకు పాత్రులని కోరుచున్నాము. గూడూరు పట్టణంలోని రాజరాజేశ్వరీదేవి, నారాయణమ్మ, పేరంటాలు అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మాల్యాద్రి, లత వ్యవహరించారు. లక్ష్మీ రావమ్మా మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మా మా ఇంటికి, లక్ష్మీ రావమ్మా మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మా మా ఇంటికి. లాలితముగా వేడుకుందు రావమ్మ మా ఇంటి దనుక, లాలితముగా వేడుకుందు, ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేదుము లక్ష్మీ రావమ్మ మా ఇంటికి, శ్రీరాజపుత్రి వరలక్ష్మీ రావమ్మ మా ఇంటికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
జెండా పండుగకు అంతా సిద్ధం. విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబైన గూడూరు, ఉత్సవానికి చేరుకుంటున్న ప్రజలు. ఆంజనేయ స్వామి జెండా ఉత్సవానికి భారీ బందోబస్త్. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన డిఎస్పీ భవానీ హర్షవర్ధన్. నూతన విద్యా చట్టం కార్పొరేట్ కు ఎంతో మేలు. డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన పిడిఎస్యు సదస్సులో పాల్గొని కేంద్రంపై విమర్శలు గుప్పించిన రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ. ఇసుకను విరివిగా సరఫరా చేసి కార్మికులకు పనులు కల్పించాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.